హిందూపురం టౌన్ మండలంలోని సి చెర్లోపల్లిలో ఉన్న ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అశోక్ నాయక్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 5వ తేదీ నుంచి 16వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అప్లికేషన్ల కోసం మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్లను సందర్శించండి లేదా సందర్శించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం. అగళి స్థానిక మోడల్ స్కూల్లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చక్రధారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ఉంటుందని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీలు 50 రూపాయలు, ఓసీబీసీలు 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్ల కోసం మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్లను సందర్శించండి లేదా సందర్శించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి పాఠశాల విద్యా కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ వరకు ఆన్లైన్లో నిర్ణీత ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ల అనంతరం అభ్యర్థులు తగిన సమాచారంతో ఆన్లైన్లో అప్లికేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ అప్లికేషన్లను ఆమోదిస్తారు. దరఖాస్తుదారుల జాబితాలను జిల్లాల వారీగా ఈ నెల 22వ తేదీన ప్రకటిస్తారు. అనంతరం పాఠశాల వారీగా సీట్ల కేటాయింపునకు జూన్ 24 నుంచి 28వ తేదీ వరకు ఆయా జిల్లాల్లో లాటరీ నిర్వహిస్తారు. స్కూళ్ల వారీగా ఎంపిక జాబితాను జూన్ 30వ తేదీన ప్రకటిస్తారు. జూలై 1వ తేదీన అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలిస్తారు. ఇది ఇలా ఉండగా మోడల్ స్కూళ్లలో సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ స్కూళ్లలో సీట్ల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ స్కూళ్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 6 నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం తరగతికి 80 సీట్లు ఉండగా ఇప్పుడు వాటిని 100కు పెంచారు. ఇంటర్లో బైపీసీ, ఎంపీసీ, సిఈసీ, ఎంఈసీకు సంబంధించి ప్రస్తుతం 20 చొప్పున సీట్లు ఉండగా ఇప్పుడు 40 చొప్పున పెంచారు. రిజర్వేషన్లను అనుసరించి ఈ సీట్లు భర్తీ చేస్తారు. ఈ పాఠశాలల్లో పూర్తిగా ఉచితంగా విద్యను అభ్యసించవచ్చు. ఇతర వివరాలకు apms.apcfss.in సందర్శించాలి. ఇదే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. ఓసీబీసీలు 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీలు 50 రూపాయల చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ల కోసం మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్లను సందర్శించండి లేదా సందర్శించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం. రాష్ట్రంలోని 164 ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని సంయుక్త సంచాలకులు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. 6వ తరగతి విద్యార్థులు ఈ నెల 5వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, రిజర్వేషన్లు లాటరీ విధానంలో ఎంపికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి మార్కులు రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఇంటర్ ప్రవేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆదర్శ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం ఉన్న 80 సీట్లను 100కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రతి సెక్షన్కు 50 మంది చొప్పున, 10వ తరగతి వరకు 2 సెక్షన్లు ఉంటాయి. ఇంటర్మీడియట్ లో గ్రూపునకు సీట్లను 20 నుంచి 40కి పెంచారు. ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అమలు చేయనున్నారు.